కరోనాకు వైద్యం అందించడంలో కేంద్రం బీజేపీ రాష్ట్ర టీఆర్ఎస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని కేవీపీఎస్ కొండాపూర్ మండల కార్యదర్శి రామచంద్రన్ మండిపడ్డారు. ఈ సందర్భంగా రామచంద్ర మాట్లాడుతూ భారతదేశంలోనే 130 కోట్ల జనాభాకు వ్యాక్సిన్ అందించకుండా 82 దేశాలకు వ్యాక్సిన్ ను ఎగుమతి చేశామని గొప్పలు చెప్పుకుంటున్న మోడీ సర్కార్ తగిన ఆధారాలు చూపించాలని అన్నారు. విదేశాలకు ఎగుమతి చేసిన కరోనా వ్యాక్సిన్ లెక్కలకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. దేశంలో కరోనా విలయతాండవం చేస్తుంటే, దేశ ప్రజలు కుప్పలు తెప్పలుగా మరణిస్తుంటే పట్టించుకుని స్థితిలో మోడీ ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రైవేట్ హాస్పిటల్స్ లో ప్రజలందరికీ వైద్యం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు రైతులు పాల్గొన్నారు. వాళ్ళకి సేవ చేసేటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి బీజేపీ ప్రభుత్వం ఆలోచించవలసిందిగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా కొండాపూర్ మండల కేంద్రంలో ఈపీహెచ్సిలో కూడా సరిగ్గా టెస్టులు చేయడం లేదు, టెస్ట్ కిట్లు లేవని చెప్పేసి చాలామందిని మరలగొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా వ్యాక్సిన్లు కూడా అందుబాటులో లేవు. మొదటి డోస్ వ్యాక్సిన్ వేసిన తర్వాత రెండో డోస్ కోసం వస్తే వేరే హాస్పిటల్ కొమ్మని చెప్పడం, లేదంటే వేరే మండల కేంద్రంలో ఉన్నటువంటి పిహెచ్సి కొమ్మని చెప్పడం, జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి హాస్పిటల్ కూడా కొమ్మని చెప్పడం అనేది చాలా దుర్భారమైన పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పట్టించుకోవాలి. వ్యాక్సిన్లని కరోనా కిట్టును ఇక్కడ ఇప్పటికీ అందుబాటులో ఉంచాలి. అవసరమైనటువంటి ప్రజలకు ఖచ్చితంగా అందించాలి. అందించకపోతే ఈ హాస్పిటల్ వైద్యాధికారి సిబ్బంది బాధ్యత అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. రేపు పొద్దున ఏదైనా సమస్య జరిగితే ఖచ్చితంగా మీరు దానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ వ్యాక్సిన్లని ఐసోలేషన్ సెంటర్లు కూడా మండలంలో కేసులు ఎక్కువ అవుతూ ఉన్నాయి కాబట్టి మండలంలో ఎక్కడెక్కడైతే అవకాశాలు ఉన్నాయో మీకు పిహెచ్సికి సంబంధించినటువంటి ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయో అక్కడ ఆ ప్రాంతాలలో గ్రామాల్లో కూడా కరోనా ఎక్కువ ఉంటే అక్కడ ఉన్నటువంటి స్కూళ్ళను కూడా తీసుకొని ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి మీ సిబ్బందిని పెట్టి అక్కడ ఉన్నటువంటి కరోనా పేషెంట్లకు వైద్యం అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేని పక్షంన మందులు అందించకుండా వ్యాక్సిన్లు అందించకుండా మేము ఇట్లాగే వ్యవహరిస్తామని చెప్పేసి అంటే ఈరోజు ప్రజల తిరుగుబాటు వైద్యులకి పిహెచ్సీలకే కాకుండా ప్రభుత్వాలకు కూడా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని హాస్పిటళ్లలో కరోనా వ్యాక్సిన్లను తర్వాత మందులను కూడా అందుబాటులో ఉంచాలి. తర్వాత రాష్ట్ర ప్రజలకు కావాల్సినటువంటి వ్యాక్సిన్లు ఏవైతే ఉన్నాయో బీజేపీ ప్రభుత్వం చేత కాదని ఒప్పుకున్నది కాబట్టి టీఆర్ఎస్ గవర్నమెంట్ అయినా సరే మేము చేతనైన వాళ్ళము, మా ప్రజలు ఓట్లేసి గెలిపించిర్రు, ఒక 2 సార్లు అధికారం ఇచ్చిర్రు అని చెప్పేసి రాష్ట్రాన్ని ఉద్యమాలతో సాధించుకుంటున్నామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు వ్యాక్సిన్ అందించాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి లేకపోతే ముఖ్యమంత్రి కూడా ఈ పద్ధతిలో ప్రజలకు వ్యాక్సిన్ అందించకపోతే రాజీనామా చేయాల్సిందిగా ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.